వినాయక చవితి సందర్భంగా ఈరోజు మన తణుకులో చాలా మట్టి విగ్రహాలు ఎకో ఫ్రెండ్లీగానే చేస్తున్నారని మన తణుకులో ఉన్న ప్రజలందరూ కూడా ఎకోనే ఈసారి కోరుకున్నారు. సో చాలా షాపులు ఉన్నాయి, అసలు ఎలా ఉంది ఏంటి కనుక్కుందాం మనం. సార్ చెప్పండి సార్, మీ పేరు? నరసింహమూర్తి అండి. ఏ ఊరు నుండి సార్? కొత్తపేట నుంచి అండి. మా తణుకేనండి. కొత్తపేట నుండి సరిగ్గా? కొత్తపేట నుండి సరిగ్గా వచ్చాను. ఓకే సార్. ఎలా సార్, ఓన్లీ మట్టి మట్టితోనే చేసినవి చేస్తున్నారా సార్? ఇక్కడ మట్టితో తయారు చేస్తారండి. మేము ఇక్కడ మెరిపేసుకుంటామండి. మెరిపేసుకుని తయారు చేసుకుంటాం. కానీ ఈ వానలో వాతావరణం వల్ల బొమ్మలు ఆస అయిపోవడం, చాలా పగుళ్ళు వచ్చేయడం చాలా జరుగుతూ ఉంటాయి. కొంచెం ఈ రోజు ఎలా ఉందండి, అంటే జనం బాగానే తీసుకెళ్ళారంటారా లేకపోతే? పర్వాలేదండి, బాగానే తీసుకెళ్ళారు. బాగానే తీసుకెళ్ళారు. ఎలా సార్, ఎలా ఉంటున్నారండి ఇవి బొమ్మలు? ఒకటి 40, 1 50 ఒక్కో సైజు బట్టి రేట్ అండి. అది కూడా మనకు అక్కడ పడిన రేటు మీద ఓ 10 రూపాయలు వేసుకుని అమ్ముతామండి. అంతేనండి. చూపిస్తారు సార్ మాకు ఏది ఎంత ఉంది అని. ఇదిగోండి, ఇదైతే మనకి అక్కడ పడే రేటు 25 రూపాయలు పడుతుంది సార్. ఇక్కడ 40 రూపాయలు ఆ టైప్లో అమ్ముతామండి. ఒక్కొక్కటి ఒక రేటు సార్. ఇది 50 రూపాయలు పడుతుంది, దాన్ని బట్టి మనం 40కి ఆ టైప్లో పడుతుంది మనకి. ఒక్కొక్కటి రేటు ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అండి. ఇదైతే మనకి అక్కడ 30 రూపాయలు పడుతుంది. మనం తెచ్చి అమ్ముకున్నప్పటికి ఎలా లేదన్నా 40 రూపాయలు వేసుకుంటాం. ఒక 5 రూపాయలు యాడ్ చేసుకుంటాం అంత మించేమండి. ఇది ఒక రేట్ అండి. దీని రేటు మనకి పడేది అక్కడ 35 రూపాయలు, మనకి ఇక్కడికి వచ్చినాడికి 50 రూపాయలు అవుతుందండి. మొత్తం మెరుపని వేసుకుని సాజీలు, ఆయిల్ సాజీలతో అన్నిటితో. ఈరోజు మార్నింగ్ ఏ టైంకి వచ్చారు సార్ మీరు ఇక్కడికి? మార్నింగ్ అండి, 4 గంటలకు లేచి వచ్చి అన్నీ తీసుకుని షాపులు అన్నీ ఓపెన్ చేసుకున్నాం సార్. 4 అయ్యింది సార్ వచ్చినాడికి. తయారీ ఇక్కడ ఉంటుంది సార్, లేకపోతే మీరు ఓన్లీ మీరు తయారు చేసేది? తయారు ఇక్కడ ఉండదండి, కొత్తపేట నేను కొత్తపేట నుంచి తెచ్చుకుంటామండి సరుకు. ఓకే సార్. అంటే ఓన్లీ మట్టి ఎంత తీసుకున్నా సార్? అంటే ఇంకా మిగిలినవి కూడా ఉంటాయి కదా. అంటే కలర్ వాడకూడదు అంటున్నారు కదండి, కలర్ వాడకూడదు అని చెప్పేసి అందరూ మట్టి బొమ్మ మీద అట్రాక్షన్కి పెడతారు. మేము మట్టి బొమ్మకి కొంచెం మెరిపేసి పంపిస్తాం. తీసుకుంటాకి అట్రాక్షన్ జనం కూడా వస్తారండి. మీది టీం ఎంతమంది ఉన్నారు సార్? ఎంతమంది? అంటే మాకు 8 మంది దాకా ఉంటారండి. 8 మంది సరుకు తేవడం ఇంటికాడ నుంచి, ఇక్కడ ఒకసారి పెడితే నానిపోవడం అది జరుగుతాయని చెప్పేసి ఒక 8 మంది ఉంటాం సార్. అది లాభం వచ్చింది నష్టం వచ్చింది ఇందులోనే సార్ ఏది వచ్చినా. ఈరోజు ఎలా ఉన్నాడు సార్ మీకు? ఇది అంటే కొంచెం లాస్ సార్. నిన్న వాన దెబ్బకి బాగా లాస్ పోయాం. అంటే ఈరోజు మంగళవారం రాబట్టి నిన్న వేసాం కాబట్టి చాలా బొమ్మ ఇరిగిపోవడం, తడిసిపోవడం అని చాలా జరిగినాయి. కొంచెం డల్గా ఉన్నాం సార్. వాళ్ళు పొద్దునండి కూడా అలా అమ్మడం వల్ల మేము కూడా మీకు చూపిద్దాము అని చెప్పేసి మేము వచ్చాము సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఈ విధంగా వాన రావడం వల్ల ఒక అందుకు మంచిదని అయినా కూడా అంతా కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకులను తీసుకోవడం వల్ల వీళ్ళు అమ్ముకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. కానీ చెప్పాలంటే జనం కూడా బాగానే వస్తున్నారండి వర్షం అయినా కూడా. థ్యాంక్ యూ. ఇక్కడ కూడా అడిగి కనుక్కుందాం అసలు ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని. అన్న మీ పేరు? శ్రీనండి. అన్న ఏ ఊరు నుండి వచ్చారన్న? ముద్దూరు నుంచి, నిడదవల దగ్గర. నిడదవల దగ్గర ఎలా అన్న మరి ఏంటి? అంతగా ఏం లేదన్న, వ్యాపారం వర్షం వల్ల బొమ్మలు గట్రా మాట మాట తీసుకుంటాం చేస్తాం అంట. అలా ఉంది తీయడం పెట్టడం ఇలాగే సరిపోతుంది అన్న? సరిపోతుంది అన్న. వర్షం గురించి లేకపోతే సేల్స్ అవుతాయన్న, ఇప్పుడు అయితే పర్లేదు అన్న. మార్నింగ్ ఏ టైంకి వచ్చారన్న? మార్నింగ్ 5 గంటలకు వచ్చాను పొద్దున్న. 5 గంటలకి ఎలా ఉందన్న? అంటే పొద్దు నుంచి లేదన్న, ఇప్పుడు కొద్దిగా ఉందన్న, కొద్దిగా సేల్స్ అవుతున్నాయి. ఎలా అన్న బొమ్మలు ఎలా అన్న చెప్తారా మాకు? ఈ 90 రూపాయలు అన్న. ఈ సైజ్ 90 అన్న ఇవి? ఓకే. ఇవి 80 రూపాయలు అన్న. ఇది 80 అన్న? 80. ఓకే. ఇది 50 రూపాయలు అన్న. 50 రూపాయలు. ఇదేమో 40 అన్న. ఇది కూడా 40 అన్న. ఓకే అన్న. ఈ 30 రూపాయలు అడతాయి అన్న.
ఈ పీసులు ఎక్కడన్నా తయారు ఎక్కడన్నా తయారు కొత్తపేటలో కొత్తపేట కొత్తపేట అంటే మీరేనన్నా తయారు చేసేది లేకపోతే మేము హోల్సేల్కి కొన్నామన్నా తయారు కూడా చేస్తాము కాకపోతే ఇప్పుడు అంటే హోల్సేల్ కొనుక్కున్నాం నిన్నడన్నా మేము తయారు చేసుకున్నాం అదేనా రొంగు బొమ్మలు తయారు చేస్తే అవలదని మట్టి బొమ్మలు కొనుక్కుని తెచ్చాము అంటే ఇది అచ్చులాగన్నా ఇది అచ్చు పైపర్ ఉంటాయన్నా పైపర్ మామూలుగా ఈ టైప్ పైపర్ ఉంటాయన్నా ఆ పైపర్లో పోసి నాలుగు రోజులు ఉండిస్తారన్నా ఉండిచ్చాక మళ్ళీ బొమ్మ చేతితో షేప్లు చేస్తారన్నా ఏ షేప్ కావాలి షేప్ చేస్తారు అంతా ఇంకా మెన్ పవరే అంతా ఖచ్చితంగా చేతితో చేయాల్సింది ఆ చేతితో చేయాల్సింది అన్న అంతా సరేనా థ్యాంక్ యూ అన్న ఓకే అన్న సర్ మీ పేరు శ్రీనన్ శ్రీని గారు శ్రీని గారు ఎలా ఎలా చేస్తున్నారండి అంటే ఎంత అమ్ముతున్నారు ఇది బొమ్మ మీరు చేసేది 10 రూపాయలకి అమ్ముతాం 10 రూపాయలకి అమ్ముతాం ఓకే ఇక్కడ తయారు చేస్తున్నారండి నేను నా చిన్నప్పటి నుంచి 20 సంవత్సరం మట్టి ఇక్కడ చేస్తున్నా ఇక్కడ చేస్తా ఇక్కడ ఇది ఏ ఊరండి ఈ ఊరే తనకేనండి తనకేనండి ఓకే ఇంద్రమ్మ కాలనీ ఇంద్రమ్మ కాలనీ ఈ బొమ్మలు ప్రతి సంవత్సరం చేస్తాను తెలిసినప్పటి నుండి ఎప్పటి నుంచి అంటే మీ చిన్నప్పటి నుండి నా చిన్నప్పటి నుంచి అండి ఒక 10 ఏళ్ళు పై మాట 30 సంవత్సరం మట్టి చేస్తున్నాను నాకు 45 సంవత్సరాలనే 30 సంవత్సరాలు పడింది చేస్తున్నా ఇప్పుడు మాన్నండి అదేనండి అంటే మట్టి బొమ్మని అసలు ఎవరో సాయంత్రం అసలు ఖాళీ ఉండదండి అది ఊళ్ళు పట్టుకెళ్తారండి బొమ్మ అంటే ఇప్పుడు అందరూ రెడీమేడ్ బొమ్మలు వస్తున్నాయి కదండి ఈ బొమ్మలు ప్రత్యేకించి 10 బొమ్మలు పట్టుకెళ్తారండి అందరూ ఉన్నాను అందుకే ఇది కూడా మీరు తయారు చేసుకున్నదండి అంటే ఈ అచ్చేసేది కూడా మీరు తయారు చేసుకున్నదండి ఇది మేము సొంతంగా తయారు చేసుకున్నదండి ఈ అచ్చైతే ఒక 100 సంవత్సరాల కిందటదండి మా తాతల కాడి నుంచి వచ్చిందండి అంటే పెద్ద అచ్చి మొయిలా కానీ ఇది కొంచెం మార్చుకున్నాం అనమాట అదండి అచ్చ ఓకే అండి 10 రూపాయలకి అమ్ముతున్నారు మీరు అంటే మరి ఈరోజు వాన అది ఉంది ఎలా ఉందంటారు మరి వర్షం ఉందండి అదే ఒకసారి బరకం వేసుకుంటున్నాం అండి అది వేసి తిని చెంట కింద కట్టుకున్నాం అండి ప్రస్తుతం ఎవరో బాధలు ఇబ్బంది ఏం లేదండి పాపం అందరూ బాగానే చూస్తున్నారండి ఇక్కడ పోలీసు వాళ్ళు బాగానే ఉందండి ఎవరు ఇబ్బంది పెడతలే అన్నీ బాగానే ఉన్నాయి చాలా బాగా జరుగుతుందండి చాలా బాగా చేసుకుంటున్నాం అండి మేము కూడా అంటే ఇదంతా కూడా మీరు ఈ రోజు ఏ టైంకి వచ్చారండి ఇక్కడికి మేము రాత్రి వచ్చామండి రాత్రి వచ్చి ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉన్నాం ఉండి నైట్ మరి పొద్దున షూట్ ప్లేస్ ఉన్నది కాబట్టి నైట్ వచ్చి ఇక్కడే పొడుకునండి పొద్దున ఇవన్నీ చేసుకుంటున్నాం అంటే ప్రతి ఆట ఎన్ని బొమ్మలు అమ్ముతారండి ప్రతి ఆట అంటే అండి ఒక 4000-3000 అలా అమ్ముకుంటామండి ఇక్కడే అలా అమ్ముకుంటామండి ఇంకా ఇవాళ రాలేదండి 10 సంవత్సరాలు ఇద్దరు ముగ్గురు వచ్చేవారండి మా వాళ్ళు నేను ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అయితే మీరు 4000-5000 దాకా మీరు బొమ్మలు అమ్ముతారు ఇక్కడే ఓకే బాగా ఫేమస్ అండి ఇక్కడ నా బొమ్మలు ఉంటాయని ప్రతి ఊళ్ళు ప్రత్యేకించి వస్తారు 8-5 7-8 అమ్మదారు వస్తారండి అందరూ ఎప్పుడూ బాగుంటుందండి ఏమి
ఎవరండి? కొమరవరం అండి. ఎక్కడండి అయితే? బొమ్మలు మీరే తయారు చేస్తారండి? కాదండి, కొనుక్కొచ్చి అమ్మేయండి. మేము కొత్తపేట నుంచి కొనుక్కొచ్చి అమ్ముతాం. కొత్తపేట నుండి కొనుక్కొచ్చి. ఈరోజు మార్నింగ్ ఏ టైంకి వచ్చారండి? పొద్దుటే వచ్చామండి. 8 అవుద్దండి. 8 అవుద్దండి. ఎందుకండి ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నాం. వర్షం వల్ల ఎలా ఉందండి? మరి కొంచెం పర్లేదండి. వెళ్ళండి. ఏడు వెళ్ళండి. జనం మరి బాగానే ఉన్నారండి చూడడానికి? జనం ఉన్నారు కానీ బొమ్మల దుకాణాలు కూడా ఎక్కువ అండి. మంగళవారం కదండి. డౌనే అండి. ఎలా ఉన్నారని చెప్తారా మాకు? కాస్ట్లు రేట్లు అలా చెప్తారా? ఉన్నాయండి. 50 ఉన్నాయండి. 60 ఉన్నాయండి. 40 ఉన్నాయి. 30 చిన్న బొమ్మలు 30 తక్కువ రేట్లకే అమ్ముతున్నారు. చక్క తక్కువ రేట్లే అండి. కొంతమంది అనుకోండి ఒక 5 రూపాయలు అటు ఇటు ఉంటే ఇచ్చేస్తాం. అదే అండి. అదే. సరే అండి. థ్యాంక్స్ అండి. ఏమో అసలు పోలేదండి. ఏమి లేదండి. ఈరోజు అంటే చూస్తారు జనం చాలా మంది ఉన్నారు. ఏమి లేదండి. అసలు ఇప్పుడు ప్రతి సంవత్సరం అమ్ముతారమ్మా ఇక్కడ? అమ్ముతామండి. ఒకసారి అవుతుందండి. ఒకసారి ఇది మీరే తయారు చేసినాయమ్మా లేకపోతే కొనుక్కొచ్చినాయి? ఎక్కడ ఎక్కడ కొంటారమ్మా? ఎక్కడంటే కొత్తపేటలో. కొత్తపేట. అందరూ కొత్తపేట అంటున్నారు. పొద్దుండి మరి వాన కూడా ఉంది కదమ్మా. ఎలా ఉంది మరి? తీసేస్తున్నారా వాన వచ్చినప్పుడల్లా? వాన మూసుకొసుకున్నా అండి. ఎవరు ఒకరే అమ్మా లేకపోతే ఇంకా ఎవరన్నా ఉన్నారా? సరేమ్మా అయితే. బాబాయ్ మీ పేరు? తిరుమూర్తులు అండి. తిరుమూర్తులు. ఏ ఊరు సార్? పెనుగొండ అండి. పెనుగొండ అండి. ఓకే. బొమ్మలు మీరే తయారు చేస్తారా సార్? లేదండి, మేము కొనుక్కొచ్చాం. కొనుక్కొచ్చినాయండి. సరదాగా ఏదో వేద్దామని వేసామండి. ప్రతి సంవత్సరం వేస్తారా సార్? లేదా ప్రతి సంవత్సరం ఉండదు. ప్రతి సంవత్సరం వేస్తారు. ఎలా ఉంది సార్ మరి ఈసారి వ్యాపారం? ఎలా ఉంది? ఎక్కడ ఉండండి? ఈ సంవత్సరం బాగా ఉంది. జనం లేరండి. డబ్బులు లేవు జనాల దగ్గర. చూడడానికి జనం చాలా మంది ఉన్నారు కదా సార్? బాగా తిరుగుతున్నారు. సరిగా అవ్వలేదు సార్. అయితే రెండు దుకాణాలు వేసాం అక్కడ. ఎలా సార్ చెప్తారా మీ బొమ్మల కాస్ట్ ఎలా ఉన్నాయి చెప్తారా? మన పెద్ద అయితే 20 రూపాయలు అండి. చిన్న అయితే 10. ఓకే. తక్కువ రేట్లకే అమ్ముతున్నారు. అయినా కానీ కొన్న రేట్లకి అమ్మేస్తున్నాను. అమ్మపోతే ఇంకా పని చేయకపోతే వచ్చే సంవత్సరం దాకా మళ్ళీ అమ్మితే పాత బొమ్మలు బాగుంది తిరిగిపోతాయి. అంతేగా సొమ్ములు అయిపోతే సరిపోతుంది. ఇంకా సాయంత్రం వరకు ఉంది కాబట్టి పర్లేదండి. 10 దాకా ఉంటుందండి. చెప్పలేండి. గాలి వ్యాపారం. ఈరోజు ఈరోజు ఏ టైంకి వచ్చారు సార్? ఇవాళ ఉదయం 6 గంటల నుంచి మొదలు. మరి వాన ఉంది ఎలా సార్? వర్షం అంటే బొమ్మలు మళ్ళీ బరగాలు ఎత్తనండి. మట్టి కదా కరిగిపోతున్నాయి. ఇదే పని ఇంకా మట్టి కదండి. అదే సిమెంట్ అనుకో పర్లేదు. మట్టి కరిగిపోతాయి. బొమ్మలు అన్నీ కూడా పోతాయి. ఈ పైన కలర్ కూడా మీరు వేసినాయి సార్? లేదా వాళ్ళు వేసారండి. థ్యాంక్ యూ సార్. తులసి గారమ్మా. ఏ ఊరమ్మా? తనకేనండి. తనకమ్మా. ఎప్పుడు ఎప్పుడు నుండి అమ్ముతారమ్మా? ఇవాళ పొద్దుంచండి. అంటే ప్రతి సంవత్సరం అమ్ముతారా? ప్రతి సంవత్సరం అమ్ముతుంది. ఎలా ఉందమ్మా వ్యాపారం? ఎలా ఉందంటే చాలా నాశ అయిపోయింది. మేమే సార్ గారు ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం బాగా లాస్ అంటారు. ఎందుకంటారు? వ్యాపారం లేదండి. అసలు పత్తి వాళ్ళు పెట్టేశారండి. వర్షాలు పెట్టండి. ఈ బొమ్మలు ఎలా అమ్మా మీరు తయారు చేస్తారు లేకపోతే కొనుక్కొచ్చేదాన్ని? కొత్తపేట నుంచి కొనుక్కొస్తామండి. ఎలా అమ్మా బొమ్మ ఎలా అమ్ముతారు మీరు? 50 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు 40 రూపాయలు. ఈ కలర్ వేసిన మీరే ఇస్తారమ్మా లేకపోతే వాళ్ళు వేసి ఇస్తారు? సరే అమ్మా. ఎలా అమ్మా ఈ బొమ్మ అయితే ఎంత అమ్మా?
మీ పేరేండి? నా పేరు కృష్ణండి. కృష్ణ గారు మీ పేరు సార్? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎవరండి? ఇవరండి. తణుకు. తణుకండి. ఓకే, ఎలా ఉంది సార్ బొమ్మల వ్యాపారం? ఎలా ఉంది ఈరోజు? బాగానే ఉందండి. బాగానే బొమ్మలు మీరు తయారు చేస్తారు సార్? కొనుక్కోండి. బయట నుంచి చెప్తాం. ఓకే సార్, ఎవరు సార్? బొమ్మలు తీసుకుంటారు. కొత్తపేట నుంచి. కొత్తపేట నుంచి? అందరూ కొత్తపేట అంటారు. ఎలా ఉంది సార్? కాస్ట్లు ఎలా ఉన్నాయండి? పర్లేదు, 20 రూపాయలు కాని 30 రూపాయలు 40 అలాగే వర్షాలు ఎదురుగా ఉన్నాయండి. అదే తక్కువ రేట్లే చెప్పాలండి. వర్షం ఒకటి ఉంది, ఎలా ఉంది సార్? బర్ఫం కప్పుకుంటున్నాం తీస్తున్నాం, బర్ఫం కప్పుకుంటున్నాం తీస్తున్నాం. అలాగా చాలా ట్రబుల్ పడుతున్నాం. ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది సార్? లేకపోతే రేపు ప్రతి సంవత్సరం వినాయక సార్, వినాయక ముసురు అన్నది ఉంటుందండి. అలా పడతా ఉంటుంది, ఎండ కాస్తూ ఉంటుంది, పడతా ఉంటుంది, ఎండ కాస్తూ ఉంటుంది. అదే మీరు ప్రతి సంవత్సరం వేస్తారు సార్? వేస్తామండి, ప్రతి సంవత్సరం వేస్తామండి. ఇదే ప్లేస్ సార్? ప్లేస్ మారుతారు? ఇదండి, అదో ఎదురుకుండా ఒక షాప్ ఉందండి, ఇక్కడ షాప్ ఉండండి, ఎదురు ఎదురు వేసుకుంటామండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఛానల్ వస్తానండి, 9 గంటలకు వస్తాను. ఇంకా 9 గంటలకు కంటిన్యూ వస్తానండి. ప్రోగ్రామ్ అన్న మీ పేరు చెప్తారా? నా పేరు రాజేష్ అన్న. ఎవరన్న? తనకే. తనకే. ఓకే అన్న. అన్న ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారన్న మట్టి బొమ్మ? 10 సంవత్సరాలు చేస్తున్నాను. 10 సంవత్సరాలు అండి. అమ్మంటే దాదాపు 10 సంవత్సరాలు అంటే అసలు ఎప్పుడుగో. ఎలా ఉందండి ఈరోజు? ఎలా ఉంది ఈరోజు? పర్వాలేదండి, కొద్దిగా వర్షాలు రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఇంకా షాప్ ఉంది కాబట్టి కొంచెం పర్వాలేదండి, కొద్దిగా తడకుండా బరకలు కట్ట కప్పుకొని ముందుకు వెళ్తున్నాం. అది ఇంత ముందు క్రిమించి ఎలా ఉంటుందో చూడాలి. ఎలా అమ్ముతున్నారండి బొమ్మలు? ఎలా అమ్ముతున్నారు అంటే? రీజనబుల్గానే ఇస్తున్నాను అన్ని చెప్పి. చిన్నల మట్టి బొమ్మలే అన్నీ రీజనబుల్గానే ఇస్తున్నాను. పెద్ద ఎలా అన్న? పెద్ద మట్టి బొమ్మలు వేయండి, అంటే సైజుని బట్టి అండి. చిన్న అంగులాలను ఒక సైజు ఒకలాగా, రంగు వేసింది ఒకలాగా, రంగు వేయలేదు ఒకలాగా. తయారు మీద అన్న? తయారు మాది కదండి, పై నుంచి వస్తుంది. ఓకే, అంటే మీరు కలర్ వేయడం కూడా మీరే? ఏమి ఉండదండి, మనం ఎవరు తేవడం. ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది అన్న? ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈ సంవత్సరం ఉంది కాదు, ఈ సంవత్సరం కొద్దిగా వర్షం ఇబ్బంది పెట్టింది. నిన్న వర్షం వచ్చింది, ఇవాళ వర్షం వచ్చింది, 3 రోజులు. సూర్య. ఎవరన్న? పాతూర్ తణుకు. పాతూరు తణుకే. ఓకే, బొమ్మలు ఎన్ని సంవత్సరాలు నమ్ముతున్నారన్న? 2 ఇయర్స్ నుంచి. 2 ఇయర్స్ నుంచి నమ్ముతున్నారు. ఎలా ఉందన్న ఈ సంవత్సరం? ఎలా ఉంది ఈ సంవత్సరం? ఏం లేదనే బాధ. ఏమీ లేదా? ఏమన్నా ఎందుకంటారు అంటే షాప్ లేకపోయిపోయినాను. షాప్ లేకపోయిపోయినాయి ఈ సంవత్సరం? లాస్ట్ ఇయర్ అయితే బాగానే ఉండేది, అప్పుడు తక్కువ షాపులు, ఇప్పుడు ఎక్కువైపోయాయి. అదే అన్న. ఎలా అమ్ముతున్నారన్న బొమ్మలు? బొమ్మలు ఒక సైజు పెట్టాను. సైజు పెట్టి అంటే ఎంత నుండి ఎంతలోపు ఉన్నాయి మనకి? స్టార్టింగ్ 30 నుంచి 500 600 400 దాకా. 500 600 దాకా ఉన్నాయి మన దగ్గర. అంటే పెద్ద బొమ్మలు కూడా ఉన్నాయి మన దగ్గర. అయిపోయినాయి, ఇప్పుడు కలర్ బొమ్మలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు స్టార్టింగ్ 400 600 దాకా ఉన్నాయి. ఎన్నింటి వరకు అమ్ముతారన్న? 10 o'clock దా. ఇంచు 10 ఇంటి వరకు అమ్ముతారు. పొద్దున్న ఎన్నింటికి వచ్చారన్న? పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5 6 మీరే తయారు చేస్తారన్న బొమ్మలు? మేము తయారు చేయమన్న, హోల్సేల్ కొనే. హోల్సేల్ కొని ఎక్కడండి? ఎక్కడ నుండి కొంటారన్న? వాడపల్లి కొత్తపేట. వాడపల్లి కొత్తపేట. అందరూ అదే చెప్తున్నారు, అక్కడండి తీసుకొచ్చామని చెప్పి. అండ్ మెరుపులు అవి కూడా మీరు వస్తారన్నా లేదా? మెరుపులు మేము వేసుకుంటామన్న. మామూలుగా బొమ్మ అయితే అలా వస్తుంది. ఓకే, మెరుపు నార్మల్గా అయితే బొమ్మ ఎలా వస్తుంది? ఈ టైప్లో వస్తాను. ఈ కళ్ళు అవి రావు. ఓకే, కళ్ళు అవి మేము వేసుకుంటాం. ఈ పెయింటింగ్ను కళ్ళు అవి పెడతాం, నెక్స్ట్ డెకరేషన్ అంతా మీరు చేస్తారు. ఓన్లీ బొమ్మ అయితే వాళ్ళు తయారు చేస్తారు. అదే అన్న. ఎన్ని రోజులు పడుతుందండి మీకు ఈ బొమ్మలని తయారు చేసుకోవడానికి? మీరు కరెక్ట్గా 20 తారీఖు నుంచి మొదలు పెట్టామన్నారు. మొన్న 27 తారీఖు 27 వారం వారం కూర్చొని కష్టపడతారు. మేము ఒక్కరమే కాదు, మళ్ళీ బయట కురలు పెడతారు. ఎలా ఉందండి మరి ఈరోజు? వాన ఉంది కదా, అతవాట్లో తీయడం పెట్టడం అలా ఉందా లేకపోతే? అందుబాటులో తీయడం పెట్టడమే కదండి. క్రౌడ్ కూడా లేదు అసలే. అవునండి, క్రౌడ్ తక్కువ బాగా. మొన్న లాస్ట్ ఇయర్ చాలా మంది జనం ఉన్నారన్న మొత్తం తనకంతా అసలు.
కిటకిటలు ఆడుతుంది. జనం ఉన్నారు అన్న, షాప్ లేకపోయింది కదా, క్రౌడ్ లేదు. షాప్ దగ్గర అంత ఖాళీ ఉంది. అవునండి, అదని చెప్పేసాడు. అదే బాబాయ్ చెప్పండి, మీ పేరు చెప్పండి. పేరు నాగేశ్వరరావు అండి. ఎవరు బాబాయ్? కాకరపూర్ అండి. కాకరపూర్ నుండి వచ్చారు? కాకరపూర్. ఓకే, మీరే తయారు చేస్తారు బాబాయ్? హోల్సేల్ అండి. హోల్సేల్? అదే తయారు మీరే చేస్తారండి, లేదా బయట నుంచి? బయట నుంచి కొన్నాయండి. అచ్చు కూడా వేస్తున్నట్టు ఉన్నారా? అచ్చు మీ సొంతంగా తీసుకుంటాం అండి. మామూలు పేను బొమ్మలు అండి. పేను బొమ్మలు అండి. అదే బాబాయ్. ఎలా 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 ఉన్నారు బాబాయ్? బొమ్మ వచ్చి రకాన్ని బట్టి అండి, 20 రూపాయలు ఉంది, 10 రూపాయలు, 15, 10, ఓ రకంగా ఇల్లు బట్టి, ఇల్లు బట్టి అండి, బేరాన్ని బట్టి. ప్రతి సంవత్సరం 10 సంవత్సరం అమ్ముతారు బాబాయ్? 10 సంవత్సరం ఇక్కడ వేసేవాం కదండి, ఈ సంవత్సరం వేసానండి. ఈ సంవత్సరం తణుకులు వేసారు? తణుకులు వేసాను. 10 సంవత్సరం అక్కడ మీరు? 10 సంవత్సరం అండి. ఇప్పుడు వేసానండి, వేరే చోట, అటు ఏలూరుకి. అన్ని చోట్ల తిరిగారు? ఏలూరు అండి. ఎలా ఉంది బాబాయ్? ఇక్కడ అదేం కనపడుతుంది, బేరం ఏం ఉండదు. అసలు బయటలో బాగున్నాయి అంటారా, లేదా తణుకులో బాగుంది అంటారా? పర్వాలేదండి, ఇంకా అంటే పోయిన సంవత్సరం బాగుంది అన్నారు, ఈ సంవత్సరం కొద్ది అంత డల్లైనట్టు. వర్షం ఒకటి ఉంది కదా ఒకటండి, మరి వర్షం చేపదాపుకి వచ్చేస్తుంది. బరక వేసుకోవడం, బరక వేసుకోవడం, బరక వేసుకోవడం, తీసుకోవడం, బరక వేసుకోవడం, తీసుకోవడం. ఏ టైంకి వచ్చారు బాబు మార్నింగ్? మేము మొన్నే పెట్టామండి. ఏ రోజున? ఏ రోజుని? ఆదివారం నాడు పెట్టాము. ఆదివారం నుండి? ఆదివారం పెట్టామండి. మరి ఇవన్నీ ఎలా బాబాయ్? సాయంత్రం ఎలా మళ్ళీ ప్యాకింగ్ చేసుకోవాలండి? మళ్ళీ దేని దానికి ప్యాకులు ఉన్నాయి? ఈ బ్యాగులో బ్యాగ్ వేసుకోవడం, మళ్ళీ పట్టుకెళ్ళడం, మళ్ళీ ఈ బ్యాగులో చేసాను, మళ్ళీ కవర్లో పేపర్ పేపర్ చుట్టాలండి, మళ్ళీ అది పెట్టుకోవాలి, మళ్ళీ పొద్దున వచ్చి మళ్ళీ కాళ్ళు అయిపోయి మళ్ళీ తీసుకోవాలండి. సమయం అండి, మరి కష్టం కష్టం ఉంటుందండి, కష్టం ఉండకుండా ఎలా ఉంటుందండి. థ్యాంక్ యూ బాబాయ్. మీ పేరు? మురళీకృష్ణ అండి. మురళీకృష్ణ గారు ఏ ఊరు నుండి? మా తణుకే అండి. తణుకే అండి. ఎప్పటి నుండి అమ్ముతున్నారు సార్ బొమ్మలు? ఈ వ్యాపారం దగ్గర దగ్గర 30 సంవత్సరాలు చేస్తున్నాం అండి. 30 సంవత్సరాలు అండి. ఎలా ఉంది సార్? ఈసారి ఎలా ఉంది? ఈ గత ఏళ్ళు ఎలా ఉంది? లేదు, కరోనా వచ్చిన తర్వాత కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది, కానీ దుకాణాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. అవును సార్, సంవత్సరం చాలా క్లాస్ చాలా బాగుందండి, బొమ్మలు కూడా బాగా సేల్ అవుతున్నాయి, కానీ రేట్లు మరి బాగా పెరిగిపోయినాయి. జనం కొద్ది కస్టమర్స్ కొద్ది ఇబ్బంది పడుతున్నారు ఆ రేట్ల వల్ల. ఈ పనుల రేట్లు రేటు పెరిగిపోయి ఈ తయారు చేయలేకపోతున్నారు. ఈ కిరాయి రేటు తగ్గుతుంటే కనుక ఇంకా బాగా చేయొచ్చు. అంటే ఇప్పుడు తయారు మీరే చేస్తారు సార్ ఈ బొమ్మలు, లేదా కొని? లేదు, మేము చేయమండి. మేమేదో బయట కొని కొద్ది లాభం వేసుకుని మేము అమ్మేస్తాం. అంటే 30 సంవత్సరాలు అండి ఇదే? 30 సంవత్సరాలు ఇదే వ్యాపారం చేస్తున్నాం. ఓకే అండి. సేదనాగా అయితే ఈసారి, ఈసారి ఎక్కువ ఉన్నాయంటారా లేకపోతే తక్కువ ఉన్నాయంటారా మొత్తం ఈ బొమ్మల ఇది తణుకులో? బొమ్మల వ్యాపారం బట్టి బాగా పెరిగిపోయిందండి. కరోనా వల్ల ఏంటంటే కొంతమంది సరిగ్గా చేసుకోలేదు, కాకపోతే ఈ సంవత్సరం బట్టి చాలా బాగా చేసుకుంటున్నారు. వరలక్ష్మి పూజ కూడా అలాగే జరిగింది. ఇప్పుడు వినాయక చవితి కూడా చాలా బాగా చేసుకున్నారు, ప్రజలు కూడా బాగా ఉన్నారు. నిన్న కూడా మా సోమవారం అయినా సరే నిన్న కూడా జనం బాగా వచ్చారు.
ఇవాళ బాగుంది జనం తనకంతా కలకలాడుతుందంట తనకంతా చాలా కలకలాడుతుందండి ఏం సార్ ఎన్ని రోజులు నుండి అమ్ముతారండి ఈ రోజైనా పెట్టింది మేము మూడు రోజులు అమ్ముతున్నాం అండి మూడు రోజులు అమ్ముతాం ఇది సొంత షాప్ అంటే సొంతమే ఇక్కడ అంతా ఇక్కడే ఉంటాం ఇప్పుడు కూడా ఓకే ప్రతి సంవత్సరం ఇంకా ఇదే ప్రతి సంవత్సరం ఇదే ఇదే ప్లేస్ అదే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ పేరు ప్రసాద్ అన్న ఎవరన్నా మాది గోపాలపురం గోపాలపురం నుండి వచ్చారు ఓకే బొమ్మలు మీరే తయారు చేస్తారన్న కాదన్న కలకత్తా నుంచి హైదరాబాద్ వస్తాయి హైదరాబాద్ నుంచి మేము తీసుకొచ్చాం హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు కలకత్తా నుండి వస్తాయి బొమ్మలు కలకత్తా నుంచి వస్తాయి అయితే వినాయకుని మీరు కలకత్తా నుండి వచ్చారు మా దగ్గరికి తనకు ఎలా ఉంటున్నారన్న ఇది వచ్చాన 600 అలా వస్తుంది పడుతుంది అన్న ఇదేమో 1400 ఓకే 1100 ఓకే అన్న అంటే బొమ్మ సైజ్ బట్టి లుక్ బట్టి మారుతుంది ఎలా 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 ఉందన్న ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వేస్తారా మీరు లేదండి ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తాం ఈ సంవత్సరం ఓకే ఇదే ఫస్ట్ టైం అయితే ఇదే ఫస్ట్ టైం అంటే తణుకులోనే ఎందుకు వేసారండి మరి గోపాలపురం లేకుండా మామూలు రావులపాలెం వేసామన్నా కొంచెం స్టాక్ ఎక్కువ ఉందని తణుకులో మార్చి ఓకే మార్నింగ్ నుండి మరి వాన అది ఎలా ఉందన్న ఉంది కదా మరి ఇబ్బంది మరి ఏం చేస్తున్నారు ఒకళ్ళే ఉన్నారా లేకపోతే మా బావాలు ఉన్నారు ఓకే అందరు కలిసి కష్టపడుతున్నారు అయితే వాన వచ్చినప్పుడు బరకం వేస్తున్నారన్న ఇంకా బరకమే ఓకే మార్నింగ్ ఎన్నింటి వచ్చారన్న మేము వచ్చినప్పటికి 7 కల్లా వచ్చేస్తున్నాం 7 కల్లా ఈవినింగ్ ఏ టైం వరకు వందాం అనుకుంటున్నారు అది బొమ్మలు అయ్యేపట్టు అయ్యేంతవరకు ఉంటాం ఇంకా ఈరోజు వేసారన్నా లేదా ఇంత ముందు 2 రోజుల నుండి వేస్తున్నారా ఈ రోజు వేసాం ఈ ఒక్కరోజే వేసారు రేపటి వరకు ఉంటారా లేదా వెళ్ళిపోతాను వెళ్ళిపోతా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ప్రోగ్రామ్ అలా నాడు తీరుస్తాడు అసలు
हेलो अब तक सर नागे चीज़ पाने।